Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP Batalo Andhra Jyoti Radhakrishna English ku mataniki link. Papam Andhra Jyoti Radhakrishna ku AP prajala patla yanaleni prema abhimanalu kada. Anduke Rashtra Bhavi Matarajakeyalapai bhari andolana vyaktam chestunnadu. Kani common sense tho alochinchadaniki alavatu padina buralaku kuda అంతు చిక్కని రీతిలో ఓ వింత లింకును విచిత్ర కోణాన్ని విడ్డూరపు భయాన్ని కనబరుస్తున్నాడు. తను అనూహ్యంగా సర్కార్ బడికి కిరస్థానీ సర్కారుకు ముడిపెడుతున్నాడు. అచ్చంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వాదనే. అవును, ఇప్పుడు రాధాకృష్ణ తన పసుపు చొక్కాకు కాషాయపు అంచులు కుట్టించుకున్నాడు కదా. సరే సరే, పచ్చ డప్పుతో పాటు ఇప్పుడు కాషాయ కంచు డప్పును మోగించాలిగా. పర్వాలేదు, ఏటొచ్చి ఈ కన్నా రాధాకృష్ణ గారు ఆ పెట్టే లింకులేవో కాస్త లాజిక్లతో పెడితే బాగుండేది. తన తాజా పాత్రికేయ వ్యాసం కొత్త పలుకులోని ఇతర అంశాలను వదిలేసి ఈ కిరస్థానీ సర్కార్ దగ్గరే ఆగిపోదాం. తను స్థూలంగా ఏమంటాడంటే, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తెలుగు మీడియం రద్దు చేయడం వెనక మత కోణం ఉంది. అది రహస్య ఎజెండా. గతంలో మిషనరీ స్కూళ్ళు క్రైస్తవ మత వ్యాప్తికి పనిచేసేవి కదా. ఇప్పుడిక జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంగ్లీష్ మీడియం ద్వారా మత వ్యాప్తి చేయబోతున్నాడు. దళితులు గిరిజనులను ఇప్పటికే క్రైస్తవంలోకి చేర్పించాలనుకున్నారు కదా. ఇక బీసీలను కూడా మత మార్పిడి చేసి ఈశాన్య రాష్ట్రాల్లో లాగే ఏపీని కూడా కిరస్థానీ రాజ్యం చేయబోతున్నాడు. ఇది హిందూ ముస్లిం తరహాలో హిందూ క్రిస్టియన్ ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. తమ క్రైస్తవ మత విశ్వాసి మత వ్యాప్తి సహాయకుడు జగన్ రెడ్డి అధికారంలోకి రావాలని రెండు రాష్ట్రాల్లోనూ పాస్టర్లు ఫాదర్లు ప్రచారం చేశారు. ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ నేతలు ఇక హిందువులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇలా ఏపీ రాజకీయాల్లో ఇప్పటి కుల రాజకీయాలు కాస్త ఇక భవిష్యత్తులో మత రాజకీయాలుగా మారిపోతున్నాయి. సో ఇది సారుగారి బాధ. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రైస్తవ ప్రాధాన్యం పెరిగిందనేది నిజమే అనుకుందాం. తను సీఎం అయ్యాక విశాఖ పోలీసులు జారీ చేసిన ఓ సర్క్యులర్ అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. చర్చిల దగ్గర ఆ మత బృందాలకు రక్షణ కల్పించాలన్నట్లుగా ఏవో ఆదేశాలు. అసలు భారీగా వచ్చిపడే విదేశీ విరాళాలతో నడిచే చర్చిల పాస్టర్లకు ప్రజాధనం నుంచి నెలవారీ జీతాలు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నకు జగన్ సర్కార్ దగ్గర సమాధానం లేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ కారణాల్లో మతం కూడా ఒకటనే చర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా తన బదిలీని పలు క్రైస్తవ సంఘాలు సెలబ్రేట్ చేసుకున్నాయి. తిరుమలలో అన్యమత ఉద్యోగులపై జగన్ సర్కార్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అన్నవరంలో అన్యమత ప్రచారం చేస్తూ అదేమంటే ఉల్టా అధికారులపైనే తిరగబడ్డారు. క్రిస్టియానిటీకి ఏనాడో మారిన దళితుల్లో గిరిజనుల్లో మన ప్రభుత్వమే వచ్చిందనే ప్రేమ కొత్త ధీమ కనిపిస్తున్నది అనేది కూడా నిజమే కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే అసలు సర్కార్ బడిలో తెలుగు మీడియం రద్దు చేయడానికి ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టడానికి క్రిస్టియానిటీ మత వ్యాప్తికి ఏం సంబంధం? సరైన కసరత్తు లేదు, ఇంగ్లీష్ బోధించి ఉపాధ్యాయులు లేరు, వాళ్లకు స్వల్పకాలిక శిక్షణ పనికిరాదు, పైగా 8 మాతృభాషలో బోధనే బెటర్. దీంతో ఇప్పుడు జగన్ పదే పదే వల్లి వేస్తున్న ఆ పేద వర్గాల పిల్లలే అటు ఇటు కాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇవి చాలామంది నిపుణుల అభిప్రాయం. కానీ ఎవరు మాట్లాడినా వారిని పేద అణిగారిన వర్గాల వ్యతిరేకులుగా ముద్రవేస్తూ అసలు చర్చే జరగకుండా చేస్తున్నది వైసీపీ సర్కార్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడిక దానికి కొత్తగా మతం రంగు పులుముతున్నారు కొందరు. అది అసలు విషాదం. క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు నడిచేవే ఆ నిధులతో. మత వ్యాప్తి అనేది వాటి ఉద్దేశాల్లో ప్రధానమైంది, ఎవరూ ఖండించలేని వాస్తవం. అయితే వాటి మతవ్యాప్తికి ఆ స్కూళ్లలో సాగే ఇంగ్లీష్ మీడియంకు సంబంధం లేదు. తమ మతవ్యాప్తికి అవసరమైతే తెలుగు మీడియం కూడా బోధించగలవు, ఏ స్థానిక భాషలోనికైనా మారిపోగలవు. చర్చిల్లో ప్రార్థనలు సామూహిక ఉత్సవాలు ప్రచారాలు తెలుగులో సాగడం లేదా? అసలు ఇంగ్లీష్కు మతానికి లింకే లేదు కదా. సర్కార్ బడిలో ఇంగ్లీష్ మీడియం పెట్టేయగానే ఇక సర్కారీ ఉపాధ్యాయులంతా లాంగ్ కోట్లు వేసుకుని బైబిళ్ళు పెట్టుకుని ఇంగ్లీష్లో మతబోధలు చేస్తారని అనుకుంటున్నాడా రాధాకృష్ణ? రియాలిటీ అబ్జర్డ్. ఒక బడి నిర్దేశిత సిలబస్ను ఇంగ్లీష్లో చెప్పడానికి, తద్వారా బడి పిల్లాడు పర్టిక్యులర్గా ఒక మతం పట్ల ఆకర్షితులు కావడానికి లింక్ లేకపోగా దళితులు గిరిజనులు అయిపోయారు. ఇక బీసీల మత మార్పిడికి దీన్ని మార్గంగా ఎంచుకోబోతున్నారు అనే వాదనే విచిత్రంగా ఉంది. అంటే ప్రతి సర్కారు బడిని మత మార్పిడి కేంద్రంగా మార్చేయబోతున్నారా? అసలు అది సాధ్యమేనా? అనేక రకాలుగా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ మిషనరీలు బాగా వేయడానికి బోలెడు కారణాలున్నాయి. 2-3 రాష్ట్రాల్లో చర్చి ఏది చెబితే అదే ఫైనల్. అధికారాన్ని కూడా నిర్దేశించగలవు చర్చిలు. కానీ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందిన తెలుగు సమాజంలో అదంతా ఈజీ కాదు. సామాజిక వివక్షకు గురైన వర్గాలు క్రిస్టియానిటీలో చేరడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇక ఏపీ మొత్తంగా వేగంగా ఈశాన్య రాష్ట్రాల్లాగే మారిపోతుందనే ముద్ర మరీ అబ్జర్డ్. పాలకుడు క్రిస్టియన్ అయితే రాజ్యమంతా క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతుందా? పాస్టర్లు ఫాదర్లు జగన్ రెడ్డి గెలుపు కోసం పనిచేశారనే అంశాన్ని నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు.
మరి విశాఖ స్వరూపానందుడు కూడా జగన్ రెడ్డి గెలుపు కోసం హోమాలు యాగాలు చేశాడు, చేయించాడు కదా. హైదరాబాద్లోనూ కొందరు హిందూ నేతలు జగన్ గెలుపునకై ప్రత్యేక పూజలు రోజుల తరబడి చేయించారు. ఒక క్రిస్టియన్ సీఎం కావాలనే కోరిక పాస్టర్లు ఫాదర్లలో ఉండడాన్ని తప్పు పట్టలేం. కానీ ఇదే అదనుగా ఇక వాళ్ళంతా రెచ్చిపోయి రోజు వేల మందికి క్రైస్తవం ఇచ్చేస్తారన్నట్లుగా ప్రచారము శుద్ధ తప్పు. చివరిగా జగన్పై రెడ్డి ముద్ర వేశారు, జగన్పై క్రిస్టియన్ ముద్ర వేశారు. వాళ్ళ పట్ల తనకు కొంత ప్రత్యేక అభిమానం ఉంటే ఉండవచ్చుగాక, కానీ జగన్ వంటి నేతలకు కావాల్సింది అధికారం, దాన్ని సుస్థిరం చేసేంత డబ్బు, పెద్ద ఆర్థిక రాజకీయ సామ్రాజ్యం. ఆ లక్ష్యాల ముందు మతం కులం అనేవి నథింగ్. తను సీఎం కాగానే ఇక రెడ్లు క్రిస్టియన్లు రాష్ట్రంలో ప్రాబల్య వర్గాలుగా అవతరిస్తారు అనుకుంటే అది తప్పుడు అంచనాయే అవుతుంది. ఒకవేళ తన క్రిస్టియానిటీ ప్రేమ గనక విచ్చలవిడిగా ప్రదర్శితమైతే, అది హిందూ ఓట్ల సంఘటనకు దారితీస్తే, అది తనకే రాజకీయంగా నష్టమనే అంచనాలు లేనంత అపరిపక్వ నాయకుడేమీ కాదు జగన్.